అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం జిల్లా కలెక్టరేట్ వద్ద అంగన్వాడీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని ఆందోళనలు చేపట్టారు. అంగన్వాడీల సమ్మెకు ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఐవీ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఐవీ మాట్లాడుతూ అంగన్వాడీ వర్కర్లు తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చినప్పుడు గుర్తులేవా జగన్మోహన్ రెడ్డి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి గుర్తుపెట్టుకో, అంగన్వాడీ న్యాయమైన డిమాండ్లు అమలు చేయకపోతే నిన్ను గద్దె దింపేది అంగన్వాడీ వర్కర్లే అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ప్రజా సంఘాల నాయకురాళ్లు మరియు అంగన్వాడీలు వర్కర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్రంలో అంగన్వాడీలు 23 రోజులుగా సమ్మె చేస్తున్నారు. ప్రభుత్వం సమస్యలు పరిష్కరించడం కోసం చర్చలకు పిలవకుండా మీరు సమ్మెను విరమించండి, విధుల్లోకి వెళ్ళండి అనే శుద్ధులు చెప్పేటువంటి పద్ధతిలో చర్చలు చేస్తున్నారు. మీకు అంగన్వాడీలు 4.5 ఏళ్ళ టైం ఇచ్చారు. పాదయాత్ర చెప్పినటువంటి మాట అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ కంటే అధికంగా జీతాలు ఇచ్చిన చెప్తామని చెల్లిస్తామని చెప్పిన మాట ఏమైందని చెప్పి ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్నకి సమాధానం చెప్పడం మానేసి మీకు చీరలకు ఎంత ఇచ్చాం, సెలవులకు ఎంత ఇచ్చాం, ఏదో ఈ రకమైన పద్ధతిలో మాట్లాడడం మంచిది కాదని చెప్పి చెప్పదలిచింది. మిమ్మల్ని పీకేస్తాం, తీసేస్తాం, విధుల్లోకి వెళ్ళకపోతే అని బెదిరింపులు చేయడం అనేటువంటిది ఏమిటని చెప్పి అడుగుతున్నా. ఎక్కడైనా చరిత్రలో సమ్మెలు చేస్తుందంటే ఆ వర్గం నీ ప్రభుత్వం బాధ్యత వహించాలి. బాధ్యత వహించి వాళ్ళ చర్చలు పిలిచి ఆ సమస్యలు పరిష్కరించాలి. సమస్యలు పరిష్కరించకుండా లాండ్ ఆర్డర్తో సమ్మెను అణిచివేయడం సరికాదని చెప్పి ముఖ్యమంత్రికి చెప్పదలిచింది. అందులో ఇప్పటికైనా వాళ్ళ న్యాయమైన డిమాండ్, మీరు చెప్తానన్న పద్ధతులు ఈవేళ తెలంగాణలో 18,000 రూపాయలు జీతం చెల్లిస్తున్నారు, 13,600 జీతం చెల్లిస్తున్నారు, రెండు రకాలుగా. మన వారక జీతం పెంచి సమ్మెను విరమం చేయి. అంతే తప్ప ఈ భయభ్రాంతులు చేయటం, కక్షాదం చేయడం సరికాదని చెప్పదలిచింది. ఒకవైపు అంగన్వాడీల సమ్మె, పారిశుద్ధ్య కార్మికుల సమ్మె, లాయర్ల సమ్మె, సమగ్ర క్షీర సిబ్బంది సమ్మె, ఆశాలు అనేక మంది ఈ రోజున చివరికి ఆయన పొలిటికల్ సైన్యం కూడా ఈ రోజున సమ్మెకు వచ్చే పరిస్థితులు వస్తున్నాయి. అందులో పక్కన మీ ప్రభుత్వం ఈ సమస్యలు పరిష్కరించకుండా తప్పించుకోలేదని చెప్పదలిచింది. లేకుంటే సమ్మెను ఉధృతం చేస్తారు. మీరు ఏదైతే అంగన్వాడీలైనా, ఆశాలైనా, చిరుద్యోగులైనా, కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆవిడ ఈ యొక్క ఉపాధ్యాయులను ఉద్యోగులను వీళ్ళందరికీ ఒక హామీ ఇచ్చి రాజకీయ ప్రయోజనం పొంది మరి ఎన్నికైన తర్వాత ఈ 4.5 ఏళ్ళగా ఏ రకమైనటువంటి సమస్య పరిష్కరించకపోతే, ఎదురు తిరగకపోతే ఏం చేస్తారని చెప్పి ఆ ఎదురు తిరగడం కూడా మీరే బాధ్యత వహించాలని చెప్పి చెప్పదలిచింది. అందువల్ల పీడిఎఫ్ తరఫున వీళ్ళ న్యాయమైన సమస్యలు జయశ్రీతో మాట్లాడి 1, 2, 3 ప్రధానమైన సమస్య, చిన్న సమస్య పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది. ఎన్నికల తర్వాత ఎప్పుడో పరిష్కారం చేస్తాడు, నువ్వు చేస్తావా, అవయవాడు చేస్తాడా, ఆ మాట చెప్పి ఆరాధన నీకు ఎక్కడ అడుగుతున్నా, ఆ మాట చెప్పేది ఆరాధన ఎక్కడని చెప్పి ప్రశ్నిస్తున్నా. ఆ రకంగా ఈ పోరాటం మరింత ఉధృతమవుతుందని చెప్పి హెచ్చరిక చేస్తున్నాను.